వైఎస్ఆర్ చేయిత పథకాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేత అంబటి మురళి 13వ వార్డు సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వైఎస్ఆర్ చేయిత బాండ్లను అందజేశారు. ఈ పథకం పేద మహిళలకు ఆర్థికంగా ఎంతో చేయిత ఇస్తుందని అంబటి మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు వైసీపీ నేతలు సాంబశివరావు అచ్యుత శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మాటలు చెప్తూ లేకపోతే బహిరంగ సత్కారాలు పాదయాత్ర ద్వారానో ఆయన తిరిగి కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థిరంగా కూర్చుని ప్రజలకు ఏం చేయాలనే విషయాన్ని ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రజలకు అన్ని అందజేయడం వల్ల ఈ పాపులారిటీ అంతా వచ్చింది. అదేవిధంగా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా అవినీతికి తావలేకుండా మరి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించడంలో మన చేస్తున్న కృషి మీ అందరికీ తెలుసు. రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా ఇలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు అయితేనేవి మరి ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయం విషయంలో కూడా ఇలాగే ఉంటుందని శాసనసభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సుమారుగా 4000 రూపాయలు వివిధ అకౌంట్లో వైఎస్ఆర్ ఆసరా కింద ఈ రోజున ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సత్తెనపల్లి నియోజకవర్గంలో 11,932 మంది లబ్ధిదారులు 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అక్క చెల్లెలకు జగనన్న ఇస్తున్నటువంటి వ్యాపార మద్దతు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ డబ్బంతా కూడా మీరు వివిధ చిన్న తరహా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా ఇటు ఐటీసీ అటు ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్ అదేవిధంగా అమూల్ రిలయన్స్ మొదలైనటువంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ఏదైతే ఉత్పాదకాలు ఉన్నాయో వాటిని మన ప్రభుత్వ అధికారులు టైఅప్ చేసి వారి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ లబ్ధిదారులు కొనుక్కుని లాభం జోడించి వారి ప్రజలు కమ్ముకుని వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డబ్బును వాడుకోవాలని జగన్న దృక్పథం. ఆ దృక్పథంలోనే మన నియోజకవర్గ ప్రజలంతా కూడా లబ్ధిదారులంతా కూడా దీన్ని ఉపయోగించుకుంటారని